ఎంత సంకల్పం అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు చంద్రయ్య మాచర్ల నియోజకవర్గం అతని చంపే మునుపు ఒక వెనుకబడిన కులం యాదవ కులం అతని చంపతా ఉంటే ఒకే మాట అడిగారు జై జగనను నిన్ను చంపం వదిలిపెడతామంటే ఏమైనా పరవాలేదని జై తెలుగుదేశమని ప్రాణాలు విదిలేసిన వ్యక్తి చంద్రయ్య అందుకే ఆయన పాడి మోసా నేను ఆ కార్యకర్త ఒక ఆదర్శం అందుకే నేను అంటున్నాను మీరు చేసిన త్యాగాలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా కుటుంబ పెద్దగా నేను మీకు అండగా ఉంటా తోడుగా ఉంటా మిమ్మల్ని పైకి తీసుకొస్తా ఏ కష్టమన్నా చంద్రన్న మీకు అండగా ఉంటాడని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడే కాదు రేపు అధికారం వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నా నా కార్యకర్తల సమక్షేమం నా కార్యకర్తల అభివృద్ధి నాకు చాలా ప్రధానంగా తీసుకెళ్తానని మరొక్కసారి నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నా ఏ పార్టీకైనా కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు అదే సమయంలో ప్రజలకు సేవ జరగాలన్నా మంచి జరగాలన్నా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేది ఈ కార్యకర్తలే పనిచేస్తారు అలాంటి నా కుటుంబ సభ్యుల్ని అభినందిస్తూ మీ అందరి త్యాగాలకి సెల్యూట్ చేస్తున్నాను తమ్ముళ్ళు శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను మీ రుణం తీర్చుకుంటా భవిష్యత్తులో అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది 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 అని మరొకసారి ఈ మహానాడు సాక్షిగా ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాల్లో అనౌన్స్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నాయకులు కొంతమంది చెప్పారు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమక్షేమ కార్యక్రమాలకు చిరునామా తెలుగుదేశం పార్టీ ఎవరితో ప్రారంభమైనాయి తమ్ముళ్ళు సమక్షేమ కార్యక్రమాలు అడుగుతున్నా మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కేజీ బియ్యం గాని సగం ధరకే చీర దోవత గాని పక్కా ఇళ్ల నిర్మాణం గాని 50 రూపాయలు హెచ్పికి కరెంట్ ఇవ్వడం గాని సంవత్సరానికి ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే